ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి తేదీ డిసెంబర్ 1, 2021 వారము బుధవారం తిథి బహుళ ద్వాదశి రాత్రి 11:35 వరకు నక్షత్రము చిత్త సాయంత్రం 6:47 వరకు వజ్యము రాత్రి 11:50 నుండి 1:17 వరకు దుర్ముహూర్తము ఉదయం 11:34 నుండి 12:18 వరకు శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:20 వరకు మరియు సాయంత్రం 4:30 నుండి 5:20 వరకు హరిహరులకు ప్రీతికరమైన పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం ఓం నమః శివాయ వత్తులతో అష్టమూలికా తైలం పోసి దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టం. దానికి తోడు యజ్ఞభస్మంతో అభిషేకించి సుగంధాక్షితలతో పూజ చేయడం శ్రేష్టమైనది. ఇలా చేయడం వలన ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలని పొందుతారు. అదేవిధంగా కార్తీక సోమవారాలు, చిలుకు ద్వాదశి నాడు, కార్తీక పౌర్ణమి నాడు కోటివత్తులు, లక్షవత్తులు, 365 వత్తులు వెలిగించడం వలన ప్రతినిత్యం పూజాది, అభిషేకాలు, పుణ్య కార్యక్రమాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాల ఐతిహ్యం. రాశి ఫలాలు. మేషరాశి. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వస్తులాభ సూచన. మేషరాశి వారు గణనాయ కాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తు కొనుగోలు సూచన. వృషభ రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితులు సాయం అందిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. మిథున రాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సోదరుల కలయిక. కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. సంతానానికి నూతన ఉద్యోగ లాభం, యత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అరుదైన సన్మానాలు పొందుతారు. ఉద్యోగాలలో నూతన ఉత్సాహం కలుగుతుంది. సింహరాశివారు ఆదిత్య హృదయాన్ని పఠించడం శుభదాయకం. కన్యారాశి. బంధువులలో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలగుతాయి. కన్యారాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. రుణాలు కొంతవరకు తీరుతాయి. ఉద్యోగులకు ఊహించని హోదాలు పొందే సూచన. తులారాశివారు లక్ష్మీతామరవత్తులతో దీపారాధన చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి.
పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృశ్చిక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ధనుస్సు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. సంతానం నుండి సహాయ సహకారాలు అందుతాయి. మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. పాత బాకీలు వసూలవుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కుంభరాశివారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. మీనరాశి. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తు కొనుగోలు సూచన. మీనరాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.